వాలంటీర్ చిత్ర నిర్మాత మన రాకేష్ రెడ్డి గారు, అలాగే లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి గారు. వాలంటీర్ వ్యవస్థ లేకముందు ఎలా ఉండింది, ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి అంటే ప్రతి 50 ఇళ్ళకి గవర్నమెంట్ ని ఇంటి దగ్గర తీసుకెళ్లారు. ఇలాంటి వ్యవస్థ ఎక్కడ ఇండియాలో లేదు. నిజంగానే ఈ సినిమా చూస్తే నిజమో ఎలాంటిది అనేది మేము తీయించాం. మీ కమింగ్ తొందరలో మీకు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నా బ్లెస్ చేసి ఈ మూవీ గురించి ప్రమోట్ చేయాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నమస్తే, ధన్యవాదాలు. ముఖ్య అతిథి ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి గారిని. వాలంటీర్ వ్యవస్థ అంటే ప్రతి ఇంటికి తెలిసిన వ్యవస్థ అయినా దాన్ని మూలాలుగా తీసుకుని వచ్చి ఒక పిక్చర్గా నిర్మించి అది ఎంత బాధలైనా ఎన్ని కష్టాలైనా భరించి దాన్ని ఒక చిత్రంగా నిరూపించినటువంటి మా రాకేష్ గారికి కలియుగ దేవుడైనటువంటి స్వామి వెంకటేశ్వర ఆశీస్సులు నిండుగా నిండి ఉండాలని, చిత్రం విజయవంతం కావాలని ముందు కోరుకుంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు, అలాగే గంగమ్మ శ్రీదేవి గారు, సుమతి మేడం గారు మీ అమృత హస్తాల మీదుగా ఈ చిత్ర పేరుని లాంచ్ చేయాల్సిందిగా ప్రారంభించాల్సింది. Volunteer. Volunteer. ఆత్మీయులు రాకేష్ రెడ్డి గారు చేసినటువంటి ఈ మహోన్నతమైనటువంటి ప్రయత్నం ఖచ్చితంగా విజయవంతం అవ్వాలని, అవుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం. మన వాలంటీర్ డైరెక్టర్ ప్రసిద్ధ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. ప్లీజ్ వెల్కమ్ సార్. రాకేష్ గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని చాలా చక్కగా చేశామని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ వాలంటీర్ అనే చిన్న విత్తనం చాలా పెద్ద వ్యవస్థలాగా తయారై ఒక పెద్ద మర్రి చెట్టులాగా ఉంది. ఎవరైనా సరే ఆ మర్రి చెట్టు నీడు కిందకి వెళ్ళాల్సింది, తప్పితే వేరే మార్గమే లేదు.